ఇలా చూడండి, వాడికి సంబంధించిన వీడియోస్ ఇందులో ఎన్నో ఉన్నాయి. ఈమె పేరే కన్య. వైజాగ్లో ఒక బ్రోతల్ హౌస్లో చూశాను. చూడ్డానికి 16 ఏళ్ళు వయసు ఉంటుంది. ఈ అమ్మాయిని అమ్మేశాడు ఈ స్టీఫెన్. ఈ అమ్మాయి నిజంగా ఎవరో తెలిస్తే మనం కొంచెం షాక్ అవుతాం. ఈ కసాయి తండ్రికి పుట్టిన కన్న కూతురే. ఈడు పాపానికి బలైన ఒక అమ్మాయి కూతురు. కన్న కూతురిని తాచాడంటే వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. నాకు తెలిసి ఈ అమ్మాయి ఒక 4 రోజులుగా అక్కడ ఉంది. అప్పుడే ఆమె కళ్ళల్లో ఒక భయాన్ని చూశాను. ఒకసారి గనక అక్కడ ఇరుక్కుంటే బయటికి రావడం కష్టం. ఒక రకంగా జైల్లో ఉన్నట్టే. నేను చాలా కష్టపడాను. ఏమి లాభం? ఆఖరి కోర్టే అతన్ని వదిలేసింది. ఆ తర్వాత అందరూ ఇతన్ని వదిలేశారు. మీడియా కూడా పట్టించుకోలేదు. అమ్మాయిని ఎలా కలవాలి? ఆడపిల్లని కన్న వాళ్ళకే తెలుస్తుంది ముద్దు కామంలో భాగం కాదని. కానీ మా నాన్నే నన్ను, ఆయనకి నేను ఎవరో ఒక అమ్మాయిని, నన్ను వదిలేసున్నా కూడా సంతోషంగా ఉండేదాన్ని. కానీ వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను ఆయనకి ఎవరో ఒక అమ్మాయిని, కానీ వాడు మాత్రమే నాకు తండ్రి. కానీ ఇక నాకు వాడొద్దు. స్టీఫన్ గురించిన విషయాలు తెలుసుకోవాలనే తన్ని చూడటానికి వెళ్ళాను. కానీ తన్ని అక్కడ చూశాక తన్ని వదిలేసి రావడానికి మనసు ఒప్పుకోలేదు. మీరు చెప్పేది వింటుంటే ఆ స్టీఫన్ అంత తెలిగ్గా ట్రాప్ చేయలేవేమో మనం. వాడికి పెద్ద నెట్వర్క్ ఉండొచ్చు, చుట్టూ రౌడీలు ఉండొచ్చు. వాడు ఎంతకైనా తెగిస్తాడా? మీ ప్లాన్ ఏంటన్నా? రోతల్ హౌస్లో దొరికిన సమాచారం ప్రకారం వాడు వైజాగ్ మార్కెట్లోనే ఎక్కడో ఉన్నాడు. నా లెక్క కరెక్టే అయితే వాడప్పుడు మనవనికి వస్తుంటాడు.